Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చేతులెత్తేసిన పవన్ ఇక తేల్చుకోవాల్సింది కాపులే. జనసేనాని పవన్ కళ్యాణ్ చేతులెత్తేశారు. రాజకీయ అజ్ఞానము మరొకటో కారణం ఏదైనా ఆయన రాజకీయంగా సంచలన ప్రకటన చేశారు. ఇంతకాలం నాగబాబు తదితర జనసేన నాయకులు జనసేన ప్రభుత్వం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చెబుతున్నవన్నీ ఉత్తత్వే అని పవన్ కళ్యాణ్ ఇవాళ చేసిన ప్రకటనతో తేలిపోయింది. చంద్రబాబు పల్లకి మోయడం తప్ప తనకు రాజకీయంగా మరో ప్రత్యామ్నాయం లేదని పవన్ కళ్యాణ్ పరోక్షంగా స్పష్టత ఇచ్చారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు ప్రశ్నించడానికే పార్టీ లాంటివన్నీ ఆర్భాటపు ప్రకటనలే అని తేలిపోయింది. పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై దాదాపు క్లారిటీ ఇచ్చారు. టీడీపీతో సెట్ల సంగతి తేలడం ఒక్కటే మిగిలి ఉంది. టీడీపీ పేరు ఎత్తకుండానే ఆయన పొత్తులపై ఏమన్నారో ఆయన మాటల్లోనే. అలయన్స్ కు సంబంధించి ఐఎమ్ వెరీ క్లియర్, వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను. ఎలా చీలనివ్వం? జనసేనకి ఒక మొన్న చెప్పినట్టు మాకు ఒక 7% ఓటింగ్ వచ్చింది మొన్న, విచ్ ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఒక 7% ఓట్లు సాధించడం అంటే చాలా చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఒక సామాన్యమైన విషయం కాదు. ఆన్ యావరేజ్ 7% జనసేనకు ఉంది అంటే మాకు బలం ఉన్న చోట అది 18 ఉంది, 20 ఉంది, కొంచెం 30 ఉంది. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మేము దాదాపు 1 మా ఆ రోజున మేము ఉన్న అలయన్స్ పార్టీతో కలిపి 153-154 మేము పోటీ చేస్తే జనసేన దాంట్లో 137 స్థానాల్లో పోటీ చేసింది. 137 స్థానాల్లో పోటీ చేసి నిలబెట్టగలిగాం. ఫస్ట్ బిగ్గెస్ట్ టాస్క్ ఫీట్ ఏంటంటే మేము కూర్చోబెట్టి అభ్యర్థులు నిలబెట్టడం. నేను లాస్ట్ టైం ముఖ్యమంత్రిని అవుతానా గెలుస్తానా ఏం ఆలోచించాలి, అసలు ముందు ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలని థాటే నాకు 2019. 2014-19 మేము అధ్యయనం చేసాం ఫీల్డ్లో, క్షేత్రస్థాయి పర్యటనలో సమస్యల మీద పోరాడాం. 2019 ఒక పూర్తిస్థాయి రాజకీయ పార్టీలుగా అభ్యర్థులు నిలబెట్టాం, విడిగానే వెళ్ళాం. 2019 నిజంగా కనుక ఈ రోజు దాకా వైసీపీ కనుక ఒకే మమ్మల్ని హింసించినా కానీ మమ్మల్ని అన్ని రకాలుగా మాట్లాడినా కానీ పట్టించుకోం కానీ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి అస్తవ్యస్తం చేస్తూ ఉంటే చూస్తూ ఎందుకు కూర్చుంటాం? నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే, నోటికొచ్చినట్టు ప్రతి ఒక్కరిని హింసిస్తూ ఉంటే ఎందుకు మేము కూర్చుంటాం కామ్గా? ఖచ్చితంగా అలయన్సెస్ పెట్టుకుంటాం, మాట్లాడతాం, ఒప్పిస్తాం. కొన్నిసార్లు కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూపించి ఒప్పిస్తాం. ఆ దృష్టిలో భాగంగానే ఆ మాటల్లో భాగంగానే చెప్పాం. అదేవిధంగా మనం ఢిల్లీకి వెళ్ళినప్పుడు జేపీ నడ్డా గారితో మాట్లాడినప్పుడు కూడా దాన్ని బయటకు చెప్పడానికి కూడా ఇదే కారణం. ఎందుకంటే నా స్టాండ్ ఏం మారదు. తెలుగుదేశం నాయకులు కలిసినప్పుడు కూడా చాలామందికి ఇబ్బంది వచ్చింది, మీరు తగ్గటం ఏంటి, వెళ్ళటం ఏంటి అనేది. మీరు ముఖ్యమంత్రి అయితే తప్ప అలయన్స్ పెట్టుకోకూడదు, మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలి అనేది. అసలు ఇలాంటి ఆలోచన విధానం ఉండాలి అంటే మేము 137 స్థానాల్లో పోటీ చేసినప్పుడు 2010 ఇలా అన్న వాళ్ళు ఎవరైనా సరే జనసేన ఇండివిజువల్గా వెళ్ళాలి, నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలోనే ఉంటేనే తప్ప నువ్వు అలయన్స్ పెట్టుకోకూడదన్న మాటలు అంటుంటే, మేము 137 స్థానాల్లో పోటీ చేసాం. కనీసం మేము 34-40 స్థానాల్లో మేము గెలిచి కనుక ఉండుంటే ఈరోజున మాకు ఖచ్చితంగా మాకు బలంగా నిలబడే ఈ వాదనకి మరింత బలం చేకూరేది. అలాగే విమర్శించే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఏ రోజున కూడా నాకైతే ఎవరికి అనిపించలేదు. నాకు మద్దతు అయితే ఇప్పుడు పర్సనల్గా చెప్పలేదు, నిలబడలేదు. వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ మాటల్ని. సో నేను చాలా బలంగా కట్టుబడి ఉన్నాను. గౌరవ మర్యాదలకి భంగం వాటిల్లకుండా 137 స్థానంలో నిజంగా కనుక ఇప్పుడు మేము 30-40 స్థానాలు ఇచ్చినా మేము కుమారస్వామి గౌడ్ లాగా మనకి వాటిలాగా కర్ణాటకలు పోయినసారి అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. కనీసం 30-40 పట్టుమని ఒక 30-40 స్థానాలు రావాలి కనీసం. నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు డిమాండ్ చెయ్యాలి అంటే నీ అలయన్స్ పార్ట్నర్స్ని కనీసం 30-40 స్థానాలు నీ చేతిలో ఉండాలి. అలాగే చాలామందికి పెద్దన్న పాత్ర వహించమని చెప్పాను అంటే పెద్దన్న పాత్ర వహించడం అంటే బాధ్యత వహించడం, అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి అందరూ. అందుకని ఇది ఒక కులానికి సంబంధించిన వ్యవహారం కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం. నేను చాలా బాధ్యతగా ఉంటాను. నేను ఒక కులం కోసమే పనిచేస్తా, రాజకీయం ఎందుకు అవుద్ది? అది కుల సమీకరణాలు అవుతుంది, కులానికి సంబంధించిన పని అవుద్ది. నేను ఒక రాష్ట్రానికి సంబంధించి అన్ని రకాల కులాలు ఉన్నాయి, ఏ కులం ఆ పక్ష వారి పక్షం వహించవచ్చు, అది వేరే విషయం. కానీ
ఆలోచన చేసేటప్పుడు మటుకు రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తాం. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అలయన్స్ అనే పదం వాడాం, దానికి కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటాం, కొందరిని ఒప్పిస్తాం. సీఎం సీటు ఇస్తే తప్ప పొత్తుకు ఒప్పుకోవద్దని సూచించే వాళ్ళు ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 137 సీట్లలో అభ్యర్థులను నిలబెట్టడమే గొప్ప. 137 సీట్లలో కనీసం 30-40 సీట్లలో గెలిచి ఉంటే సీఎం సీటు డిమాండ్ చేయాలనే వాదనకు బలం ఉండేది. ఇప్పుడు కర్ణాటకలో జేడీఎస్ నేత కుమారస్వామి గౌడ్లాగా నాకు కూడా అవకాశం ఉండేది. భాగస్వామి పార్టీ ముఖ్యమంత్రి పదవి డిమాండ్ చేయాలంటే కనీసం 30-40 ఎమ్మెల్యే సీట్లు చేతిలో ఉండాలి. అలాగే రాయలసీమలో తనకు బలం లేదని ఆయన ఒప్పుకున్నారు. తనకు బలం ఉన్న చోట తప్పకుండా అభ్యర్థులను నిలబెడతామన్నారు. బలం అంటే తన సామాజిక వర్గం బలంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో అని ఆయన చెప్పకనే చెప్పారు. ఆ జిల్లాలో 36% వరకు జనసేన ఓటు బ్యాంక్ ఉందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కొన్ని విషయాలపై జనసేన కార్యకర్తలు అలాగే తన సామాజిక వర్గానికి స్పష్టత ఇచ్చారు. సీఎం సీటు అడిగేంత సీన్ తనకు లేదని, చంద్రబాబు నాయుడు పలకీ మోయడానికే సిద్ధంగా ఉండాలని తన పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. అలాగే వైసీపీని ఓడించడానికి టీడీపీకి బేషరతగా పొత్తుకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు. కాపు నాయకుడైన పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్న హరిరామ జోగయ్య తదితర ఆ సామాజిక వర్గం ఆకాంక్షను పవన్ కళ్యాణ్ మొగ్గులోనే తుంచేశారు. తన తపన ఆరాటం చంద్రబాబు నాయుడిని సీఎం చేయడమే అని ఇవాళ మరింత స్పష్టత ఇచ్చారు. ఇక తేల్చుకోవాల్సింది మీరే అని కాపులు, బలిజ తదితర అనుబంధ కులాలకు తేల్చి చెప్పారు. తన బానిసత్వాన్ని గౌరవించి వెంట నడిచే వాళ్లే తన వాడని మరోసారి ఆయన చెప్పకనే చెప్పారు. ఈ విషయంలో పవన్ అభినందించాల్సిందే, ఎందుకంటే ఇందులో మోసం కుట్రలు లేవు. వైఎస్ జగన్పై అక్కసుతో చంద్రబాబును నెత్తిన పెట్టుకోవాలనే మనసులోని ఉద్దేశాన్ని పవన్ కళ్యాణ్ ధైర్యంగా బహిరంగపరిచారు. పవన్ మాదిరిగానే చంద్రబాబును మోయాలనే ఉత్సాహం ఉన్నవాళ్లు జనసేనలోనే ఉండొచ్చు. జనసేన కార్యకర్తలుగా టీడీపీ జెండాలు మోస్తూ ఊరేగొచ్చు. ఇంత స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెబుతుంటే ఆయన తిడుతూ అదే పార్టీలో ఉండడం వృధా. పవన్ ఆశయాలు ఆకాంక్షలు నచ్చని వాళ్లు తమ దారి ఏమిటో చూసుకోవచ్చు, లేదంటే చంద్రబాబుకు భుజం కాసే పవన్ కు మద్దతుగా నిలబడొచ్చు. ముఖ్యంగా ఆయన అభిమానించే పవన్ సామాజిక వర్గం ఇప్పుడు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.